లోకంలో వీణా వేణు మృదంగాది నాదములు విన్నప్పుడు క్షణం రమతే చిత్తం, అది విన్నంతసేపు మన మనస్సు దాని యందు రమిస్తుంది. రమిస్తుంది అంటే ఆనందిస్తుంది, దానితో తన్మయం చెందుతుంది. ఆ చక్కటి సంగీతాన్ని ఆస్వాదించగలిగే వాళ్ళు ఆ దివ్యనాదములు వింటూ ఒక విధంగా పరవశించిపోతారు. అయితే ఈ నాదాల కంటే అతీతమైన నాదం ఇది అని చెప్తున్నారు. ఇది అంతఃసంగీతం. మన లోపల ప్రతివాడిలో ఈ నాదం ఉంటుంది, కానీ మన లోపల వినే నాదాన్ని అంత ఓపిక మనకు లేదు. మన లోపల ధ్వనించే నాదాన్ని వినేటువంటి సాధన మనకు లేదు, ఓపిక లేదు. ఎందుకంటే అనేక చప్పుళ్ళ మధ్య ఈ లోపలి చప్పుడు మనం వెళ్ళలేకపోతున్నాం. అనేక చప్పుళ్ళు అంటే లౌకిక విషయాల చప్పుళ్ళ మధ్య నీ లోపల పరమాత్మ ఊదుతున్న నాదాన్ని నువ్వు వెళ్ళలేకపోతున్నావు. వినగలిగితే పరమాత్మ ప్రతివాడిలో ఈ నాదాన్ని ఊదుతున్నట్టండి. ఆ అవ్యక్త నాదంతో మీరు నేను అందరిని నిండిపోయాం. ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క వంశీని నాదంతో నిండిపోయింది. అది వినగలిగేవాడు యోగి, వాడు వింటాటప్పుడు. ఆ నాదానికి పేరు అనాహత నాదం. మన లోకంలో వినబడే నాదములకు ఆహత నాదం అని పేరు, దానికి అనాహత నాదం అని పేరు. ఆహతం అంటే ఆహతం అంటే కొట్టుట అని అర్థం. ఆహత నాదం అంటే ఒకటి మరి యొక్క దాని స్పర్శ వల్ల వచ్చే నాదానికి ఆహత నాదం అని పేరు. సృష్టిలో ఏ వాద్యమైనప్పటికీ కూడా దానికి మరొక దాని యొక్క స్పందన వల్ల, స్పర్శ వల్ల దాని నుంచి నాదం ఉత్పన్నమవుతుంది. కనుక మనం వినే చప్పుళ్ళన్నీ కూడా ఆహత నాదములే. అనాహత నాదం అంటే ఇటువంటివేవీ లేని అంతర్గతమైన ఒక దివ్యనాదం. అది వింటే అదే మోక్షం. కొంతమంది మహాత్ములు మాత్రమే సంగీతాన్ని తన లోపల సంగీతం వినడానికి సాధనగా మలుచుకోగలరు. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సంగీత విద్వాంసులు ఎందరైనా ఉండొచ్చు, కానీ నాదబ్రహ్మలు అందరూ ఉండరు. వాళ్ళు మాత్రమే తన లోపల సంగీతాన్ని వినగలరు. అది వినడానికి ఈ సంగీతాన్ని సాధనగా చేసుకుంటారు అలాంటి మహాత్ములు. వాళ్ళు మాత్రమే నాదోపాసకులు. అలాంటి నాదోపాసకుడు త్యాగరాజ స్వామి వారు. ఆయన చెప్తాడు, మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా అన్నాడు ఆయన. ఆ దివ్యమైనటువంటి ఆ నాదాన్ని వినగలగడమే మోక్షంట. ఆ మోక్షం ఈ గోపికలకు వచ్చిందండి. ఇప్పుడు వాళ్ళు దాన్నే బాహ్యంగా చూస్తున్నారు. ఇప్పుడు ఆ దివ్యమైనటువంటి నాదస్వరూపుడు ఇప్పుడు అవతరించాడు కనుక ఇది నాదానుసంధానం అని చెప్పబడుతున్నది. ఇది ఎలా ఉంటుంది అనే దాన్ని శంకరుల వారు చెప్పారండి ఆయన అనుభూతితో. అది వేణోరివ దీర్ఘతరహ అని మనకు పోలికలో చెప్పుకోవడానికి వేణువు వలె దీర్ఘముగా ఉంటుందన్నారు. అంటే అలాగ కంటిన్యూ నిరంతరం సాగుతూ ఉంటుంది ఆ దివ్యనాదం. దానిని వింటాట యోగి సరిగ్గా ఆజ్ఞాచక్రం విచ్చుకోగానే ఆ సహస్రార కమలంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ దివ్యనాదం వాడికి వినబడుతుంది. ఈ నాదానుసంధానం జరిగిన వెంటనే కొంతసేపటికి నాదాంతర్మధ్యవర్తి జ్యోతి అంటాడు ఇక్కడ. నాద మధ్యంలో ఒక జ్యోతి కనబడుతుందిట. ఆ జ్యోతి కనబడితే ఇంకా నపునర్భవాయ, వాడు మరి పుట్టడు అని ఇక్కడ చెప్పారు. వాడు మరి పుట్టడు అంటే వాడికి మరి దేహబంధం లేదు, వాడు ఆ జ్యోతిలో లీనమైపోతాడు. ఇప్పుడు వీరికి ఏం జరిగిందండి, నాదానుసంధానం జరిగింది. ఈ నాదం ఎక్కడి నుంచి పుట్టిందో వెతుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు చూడండి, అంటే నాదం యొక్క మూలం కోసం వెతుక్కుంటూ వచ్చారు. తమకు వినబడిన నాదము యొక్క మూలాన్ని చూడ్డానికి వచ్చారు. వచ్చేటప్పటికల్లా నాద మధ్యంలో ఉన్న జ్యోతి ఏదో అదే దివ్యమైన ఆకారం ధరించి ఆ కృష్ణ జ్యోతి, ఆ పరంజ్యోతి వాళ్ళకి దర్శనమిచ్చింది. కంటే ఈ నాద ప్రవాహానికి మూలమైన జ్యోతి అక్కడ కనబడిందనమాట. కనబడుతున్న కృష్ణుడు వేణుగోపాలుడు ఎవడు, నాద మధ్య జ్యోతి. ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన నాదమే చుట్టూ వ్యాపించింది, ఆయన దానికి కేంద్రంగా ఉన్నాడు. అంటే నాద వృత్తానికి కేంద్రముగా ఆయన ఉన్నాడు అని అర్థం చేసుకోండి. తన నుంచి వచ్చిన నాదానికి తానే కేంద్రం. ఎలాగైతే తన నుంచి వచ్చిన వెలుగుకి ఆ జ్యోతియే కేంద్రం అవుతుందో, తన నుంచి వచ్చిన ఈ నాదానికి ఈ పరంజ్యోతి అయిన కృష్ణుడే కేంద్రం. కనుక అక్కడ కనబడుతున్న ఆ వేణుగోపాలుడు ఎవరు అంటే నాదమధ్యాంతర్వర్తి జ్యోతి. కనుకనే వేణుగోపాల ధ్యానము యోగ సిద్ధికి హేతువు. లీలాసుకుడు ఒక మాట అంటాడు, స్వామి నిన్ను నిరంతరం నేను అటువంటి వేణుగోపాల రూపాన్ని ధ్యానిస్తున్నాను, కానీ ఒక్కటే కోరికని నాది, అదేమిటంటే నా మరణ సమయంలో ఆ వేణుగోపాల మూర్తి నా కళ్ళెదురుగా ఉండుగాక అన్నట్టున్నాడండి మహానుభావుడు. అంటే ఆ మూర్తినే కానీ ధ్యానిస్తూ ప్రాణాలు విడిచిపెడితే ఇంక వాడు మరి పుట్టడు. అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కళేవరం య ప్రయాతి సమద్భావం యాతి పార్థాను చింతయన్ అని గీతలో స్వామి చెప్పినట్లుగా ఆ స్వరూపాన్ని లీలాసుకుడు ఎలా చెప్తున్నాడు చూడండి. వ్యత్యస్తపాదమవతం సిత బర్హి బర్ఘం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం తేజపరం పరమకారుణికం పురస్తాత్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. ఇందులో శబ్దములన్నీ భక్తి అనేటటువంటి ధాతు ఎవరికైనా ఉంటే వాడిని కరిగిస్తాయండి. అలాంటి శబ్దములు వాడాడు ఇందులో. వ్యత్యస్తపాదం అంటే వ్యత్యస్తపాదారవింద
విశ్వవందిత ముకుంద అని మహానుభావుడు నారాయణ తీర్థులు చెప్పినట్లే పాదం పీద పాదం పెట్టి అవతంసిత బర్హి బర్హం శిరస్సుపై నమలపించాన్ని ధరించి సచీకృతానన తన శిరస్సుని వాల్చి నివేశిత వేణురంధ్రం ఆ వేణురంధ్రాన్ని పూరిస్తూ ఉన్నటువంటి పరం తేజ పరమోత్కృష్టమైన తేజస్సు ఆ తేజస్సు ఎటువంటి తేజస్సు అంటే పరమ కారుణికం తేజ అన్నాడు పరమ దయామయమైనటువంటి తేజస్సు పురస్తాత్ సన్నిధత్తాం నా ముందు ఉండుగాక ఏ సమయంలో ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్త అటువంటి ఆ స్వరూపాన్ని మనస్సులో నిలపాలి కదా కనుకనే ఆ వేణునాదం చేస్తున్న కృష్ణ పరమాత్మను చూస్తూ తన్మయం చెందిపోయారు గోపికలు వాళ్ళు తన్మయమే చెందడమే కాదు ఆ బృందావనంలో ఆ రాత్రి వేళ తన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా కృష్ణ వేణునాదంతో నిండిపోవడాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు తాము స్పందించడమే కాకుండా బృందావనంలో జడ జగత్తు కూడా వేణునాదానికి స్పందించి కరిగిపోవడం వాళ్ళు చూశారు పైగా గగనమండలంలో దేవతలు గంధర్వులు వాళ్ళు కూడా వేణునాదాన్ని వింటూ తన్మయిలవడం గోపికలు చూస్తున్నారు అంటే వాళ్ళ యొక్క స్థితి మీరు ఊహించుకోండి భౌతికమైన స్థితి కాదని వాళ్ళకి దివ్య దర్శనం జరుగుతుంది అంతేకాదు భాగవతంలో గోపికలకు సంబంధించిన గీతలు మొత్తం మనకి ప్రధానంగా మూడు కనిపిస్తాయి వేణుగీత గోపికా గీతలు యుగల గీతాలు ఇవి కాక భ్రమర గీతాలు నాలుగు గీతలు ఉన్నాయండి భ్రమర గీతములు నాలుగు గీతలు కనిపిస్తాయి రాసపంచాధ్యాయలో గోపికా గీతలు వస్తాయి కానీ వేణుగీతం దానికి ముందు ఉన్నది వేణుగీతం అంటే కృష్ణుని యొక్క వేణునాదాన్ని వాళ్ళు నిన్న మనం చెప్పుకున్నామే ఏది వస్త్రాపహరణ సన్నివేశం దానికి పూర్వం శరదృతువులో కృష్ణుడు వేణుగానం విన్నప్పుడు వాళ్ళకు కలిగిన వాళ్ళు చూసిన అనుభూతిని చెప్తారు దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ స్మరిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు వేణుగోపాలను మనం తెచ్చాం కనుక ఆ వేణుగీతంలో వాళ్ళు అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేస్తారు అందులో కొన్ని కొన్ని భాగాలు మనం తెలుసుకోవడం ఎందుకంటే ఆ వేణుగోపాలమూర్తిని హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి ఆ దివ్యమైనటువంటి వేణుగీతంలో చాలా చక్కని భావాలు చెప్పారు అలాగే యుగల గీతం అని ప్రత్యేకించి మరొకటి కనిపిస్తుంది అందులో కూడా రమ్యమైన భావాలు కనిపిస్తాయి మొత్తానికి కృష్ణ భక్తులకి ఈ నాలుగు గీతలు ఎప్పుడు కూడా మననీయములు వాటి చాలా మధురమైన గీతములు ఇప్పుడు ఆ వేణుగోపాలమూర్తిని వాళ్ళు చూస్తున్నారు నిజానికి ఈ వేణుగోపాలమూర్తి వర్ణన వినగానే శుద్ధ జీవులు ఆకర్షింపబడతారటండి ఇది సహజం ఒకప్పుడు వ్యాసుల వారి భాగవతాన్ని రచించి ఇది ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నట్ట ఎవరికైనా ఇచ్చి వ్యాప్తి చేయాలి కదా వేదాలు నాలుగు కూడా పైల జైమిని సుమంత వైశంపాయన అనే నాలుగురికి శిష్యులు బోధించి దీన్ని వ్యాప్తి చేయండి అని చెప్పాడు మహాభారతాన్ని వైశంపాయనుడికి అప్పచెప్పాడు అష్టాదశ పురాణాన్ని సూత పౌరాణికి అప్పచెప్పాడు కానీ భాగవతం మాత్రం ఎవరికి అప్పచెప్పాలని ఆలోచిస్తున్నాడు ఎందుకంటే భాగవతం సామాన్య విషయం కాదు మోక్షశాస్త్రం అది దానికి పారమహంస సంహిత అని పేరు అంటే పరమహంసల సంహిత ఇది పరమహంసలకు సంబంధించిన గ్రంథం అండి ఇది కనుక పరమహంసలకు సంబంధించిన గ్రంథం ఒక పరమహంస చేతిలో పడాలి ఎవరా పరమహంస శుకయోగింద్రుడు కానీ ఆయన ఎక్కడుంటాడు ఈయనకే తెలియదు వ్యాసుల వారికి కానీ ఎక్కడైనా తారసపడకపోతాడా అని తన శిష్యులకి ఒక శ్లోకం ఇందులో చెప్పేట ఈ శ్లోకాన్ని మీరు పాడుతూ ఉండండి ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ఆగి ఇది ఎక్కడిది అని అడిగితే వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి అన్నట్టండి అలాగా కొంతమంది శిష్యులు సమిధలు దర్భలు ఏరుతూ ఒక అరణ్యంలో ఈ శ్లోకం చదువుతున్నట్ట చదువుతూ ఉండగా యోగీంద్రుడు అక్కడికి వచ్చేట ఏమిటి ఈ శ్లోకం ఎక్కడిది అని మీరు రండి మహానుభావ అని వ్యాసుల వారి దగ్గర తెలిసే నాయనా సుఖయోగీంద్ర వచ్చావా అన్నట్టండి అంటే బ్రహ్మానుభూతిలో ఉన్న మహానుభావుని కూడా లాగింది అంటే ఈ శ్లోకంలో ఉన్న విశేషం ఆ బ్రహ్మమే కృష్ణుడై సంచరిస్తున్న రూపవర్ణనే ఇందులో బర్హాపీడం నటవరవపు కర్ణయోకర్ణికారం బిభ్రద్వేణుం కనక కపిశం వైజయంతీంచమాలాం రంధ్రాన్ వేణోరధరసుధయా పూరయన్ గోపబృందై బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తి ఇదండి ఆ శ్లోకం ఎంత చక్కగా వర్ణిస్తున్నారు చూడండి బర్హాపీడం నటవరవపు నమలపించాన్ని ధరించిన నటవరవపు నటనగా శరీరాన్ని ధరించేట అంటే లీలామానుష విగ్రహుడు వైజయంతీంచమాలాం వైజయంతిమాలని ధరించి పీతాంబరాన్ని ధరించి వేణురంధ్రాల్ని పూరిస్తూ నాదాన్ని వినిపిస్తున్న కృష్ణ పరమాత్మని వర్ణించిన ఈ శ్లోకానికి పరవశించిపోయాడు సుఖయోగింద్రుడు అది వేణుగోపాలమూర్తి యొక్క మహిమ ఆ మూర్తిని మనం ఇప్పుడు దర్శిస్తున్నాం కర్ణావతం సిత కర్ణికార ప్రభ గండభాగజ్యుతి గడలు కొలుప భువన మోహనమైన భ్రూ విలాసంబుతో వామభాగానత వదనమొప్ప అపసవ్యకర మృదులాంగుళి చాతురి షడ్జధ్వనికి మర్మ సరణి చూప డాకాలి మీద అడ్డము సాచి నిల్పిన
పదనక ద్యుతి భూమి ప్రభ్వికొనగ మౌళి పించము కంఠధామమును మెరయ విలసిత గ్రామముగ ఒక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగచేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి అంటున్నారు పోతన గారు. ఈ శ్లోకాన్ని ఎంత అద్భుతంగా అనువదించారో చూడండి. ఇక్కడ కర్ణావతంశిత కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు కొలుప కర్ణయోకర్ణికారం అనే మాటను ఎంత అందంగా తీసుకొచ్చారు. కొండగోగు పువ్వుల్ని స్వామి అలంకరించుకున్నట్ట అవి చెవుల్లోంచి వేలాడితే ఇలా వస్తున్నాయట. అవి ఎక్కడ ప్రతిఫలిస్తున్నాయంటే ఆయన బుగ్గల్లో ప్రతిఫలిస్తున్నాయట. అంటే ఆ బుగ్గలు అద్దాల్లాగున్నాయి, అలా ప్రతిఫలిస్తూ ఉండగా భువన మోహనమైన భ్రూ విలాసంబుతో వామభాగానత వదనమొప్ప ఆ వేణువుని మ్రోహించుతూ ఎడం వైపు తల తిప్పెట్టండి ఆయన. ఆ తిప్పేటప్పుడు ఆ నాదానికి అనుగుణంగా కనుబొమ్మలు కదిలిస్తున్నట్ట. ఆ కనుబొమ్మల కదలిక భువన మోహనంగా ఉన్నది. ఇది చూసేవాడు తప్ప వ్రాసేవాడు రాయలేడండి, చూసేవాడే రాయగలడు. ఆ విధంగా ఉన్నటువంటి చేతులు ఏం చేస్తున్నాడంటే అపసవ్యకర మృదు లాంగుళి చాతురి షడ్జధ్వనికి మర్మ సరణి జూప ఆ రంధ్రాలని స్వరాలకు అనుగుణంగా కదిలిస్తూ ఉన్నటువంటి వాడు. డాకాలి మీద అడ్డముషాచి నిలిపిన పదనఖద్యుతి భూమి ప్రభ్వి కొనగా ఒక అద్భుతమైన భావాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. పాదం మీద పాదం పెట్టి నిల్చుకున్న వ్యత్యస్త పాదారవిందుడి స్వామి. ఇది త్రిభంగి ఆకృతి అంటారండి నారాయణ్ యొక్క, అంటే వేణుగోపాలమూర్తి యొక్క త్రిభంగి ఆకృతి. త్రిభంగి అంటే మూడు వంకల వాడని అర్థంట, మూడు వంపుల స్వామి. రామకృష్ణ పరమహంస ఈ మూర్తి గురించి చెప్తూ ఆయన ఎందుకు అన్ని వంకలు తిరిగి వంగిపోయాడంటే మా స్వామి చాలా ఫ్లెక్సిబుల్ అన్నట్టు ఆయన, మా కోసం అలాగా ఆయన చక్కగా వంగుతాడు, అంత మెత్తని వాడని చక్కటి భావన చేశారు ఎవరు, రామకృష్ణ పరమహంస. ఈ మూడు వంపులు ఏమిటి అంటే పాదము నుంచి కటి వరకు ఒక వంపు, కటి నుంచి కంఠం వరకు ఒక వంపు, కంఠం నుంచి శిరస్సు వరకు ఒక వంపు, మూడు వంపులుట. ఈ మువ్వంకల స్వామి అందంగా నిలబడి ఆ వేణుము నూతున్నటువంటి మూర్తి ఏమిటంటే, ఏమిటయ్యా ఆ మూడు వంకలు అంటే ఆయన నాదావతారం మర్చిపోకూడదు కదా. ఈ నాదం వ్యక్తమైనప్పుడు ప్రథమంగా మూడు వంకలుగానే ఉంటుంది. అదేమిటంటే అకార ఉకార మకారాత్మకమైన ఓంకారం. ఆ ఓంకార స్వరూపుడే కృష్ణుడు, ఆ ప్రణవస్వరూపుడే కృష్ణుడు. అది దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే ఆ దివ్యమైనటువంటి వేణునాదాన్ని వినిపిస్తున్న స్వామి పాదం మీద పాదం పెట్టి ఉన్నప్పుడు పద నఖద్యుతి భూమి ప్రభ్వి కొనగా అంటున్నారు పోతన గారు. అంటే ఆ కాలి వేళ్ల గోళ్ల కాంతులతో బృందావనం వెలిగిపోతుంది అండి. ఇక్కడ బృందావనానికి వెలుగు చంద్రుడు కాదు, కృష్ణచంద్రుడు. ఈ కృష్ణచంద్రుని యొక్క ఆ దివ్యమైనటువంటి పాదానుకున్నటువంటి గోళ్ల కాంతులు అంత చక్కగా వెలిగిపోతున్నాయి. గోళ్ల కాంతులు అంటే లలితా శాస్త్రంలో నఖదీతి సంచన్న నమజ్జనతమో గుణ గుర్తించుకోవచ్చు మనం. ఆ స్వామి యొక్క ఆ వేలి గోళ్ల కాంతులు ఎంత అందంగా ఉన్నాయంటే మళ్ళీ లీలాసుడి దగ్గరికి వెళ్ళాలి. వదనెందు వినిర్జిత శశి దశధాదేవ పదం ప్రపద్యతే అధికాం శ్రియమశ్నుతేతరాం తవ కారుణ్య విజృంభితం కియత్ అంటాడు ఆ మహానుభావుడు. ఓ కృష్ణ నువ్వెంత దయామయుడు అంటే చూడండి, ఇందులో ఎంత అందమైన భావాన్ని చెప్తున్నాడు. నీ ముఖచంద్రుడి దగ్గర ఓడిపోయిన చంద్రుడు, నీ ముఖచంద్రుడి దగ్గర ఓడిపోయిన చంద్రుడు సిగ్గుతో పది ముక్కలై నీ పాదాల మీద పడితే సరే అక్కడే ఉండు అని ఆశ్రయమిచ్చేవయ్యా అన్నాడు ఇంద్రుడు. ఎంత అందమైన భావన చూడండి. పది ముక్కలు అవ్వడం అంటే స్వామి పాదాలు, పాదాలకున్నటువంటి పది గోళ్ళు. ఈ పది గోళ్ళు ఎలా ఉన్నాయంటే చంద్రుడిని కట్ చేసి అక్కడ అతికించారా అన్నట్టున్నాయి అక్కడ. ఈ మొత్తం ఈ పది గోళ్లతో స్వామి ఇలా ఉన్నప్పుడు ఒక చంద్రాకారమే అక్కడ అనిపిస్తున్నది. అంటే చంద్రుడు పాదాల దగ్గర ఉన్నాడు. ఎందుకున్నాడంటే స్వామి ఆశ్రయమిచ్చాట దయతో అక్కడ పాదాల మీద పడ్డవాడికి. ఒక్క దీంట్లోనే ఎన్ని చెప్పాడో చూడండి, ముఖ సౌందర్యం, నఖ సౌందర్యం, స్వామి కరుణా సౌందర్యం, మూడు సౌందర్యాలని చెప్పాడు. కనుక మాధుర్యావతారమైన కృష్ణ పరమాత్మ నాదావతారంగా చూపిస్తున్న మాధుర్యం అది. మధురావతారం కదా కృష్ణుడు. ఆ మాధుర్యావతారంలో వేణుమాధురి, రూపమాధురి, నామమాధురి, లీలామాధురి, తత్వమాధురి అని ఐదు మాధుర్యాలు ఉన్నాయండి కృష్ణావతారంలో. ఈ ఐదు మాధుర్యాల్లో మనం నామమాధురి కొంత చెప్పుకున్నాం, ఇప్పుడు రూపమాధురిని వేణుమాధురిని కూడా ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఈ దివ్యమైనటువంటి ఆ వేణునాదాన్ని వినిపిస్తూ స్వామి అక్కడ ఉన్న దృశ్యాన్ని గోపికలు భావిస్తున్నది, లీలాసుకుడు భావించింది, ఇటువైపు మహానుభావులు శంకరులు భావించినవి అన్నీ చెప్పుకుంటూ ఉన్నాం మనం. అధరే వినివేశ్య వంశనాళం వివరాణ్యస్య సలీల మంగుళీభి ముహురంతరయన్ముహుర్ వివృణ్ మధురంగాయతి మాధవో వనాంతే మధురంగాయతి మాధవో వనాంతే అంటారు లీలాసుకుల వారు. ఆ వనాంతములంటూ అంటే యమునా తీరంలో ఉన్న వనముల్లో స్వామి గానం చేస్తున్నాడు. గాయతి అనే మాట వినగానే
పరిచయం ఉన్నవారికి మరొక కీర్తన కూడా గుర్తొస్తుంది, ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తన, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన. గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి, పుష్ప సుగంధ సుమలయ సమీరే పావన మునిజన యమునాతీరే, మునిజన సేవిత యమునాతీరే తులసీదామ విభూషణహారి జలజభవస్తుత సద్గుణ సౌరి. గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి, మధురం గాయతి మాధవో వనాంతే. మధుర మధురంగా గానం చేస్తున్నటువంటి ఆ స్వరూపాన్ని చూసి గోపికలు అనుకుంటున్నట్టండి, ఆహా కళ్ళు ఎందుకున్నాయో అది ఇప్పటికి సార్థకమైంది అన్నట్టు. చూసారని కళ్ళున్నది ఈ రూపం చూడ్డానికి, ఇంకా దేనికి కాదు. కనుక కళ్ళున్న దానికి సార్థకత ఇప్పుడు జరిగింది, ఎందుకంటే ఈ దివ్యమైన స్వరూపాన్ని చూస్తాం. అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామ, ఎంత చక్కటి మాట. అక్షణ్వతాం ఫలమిదం, కళ్ళున్నందుకు ఇదే ఫలం. నపరం విదామ, మరొక ఫలము లేదు. అంటే కంటికి ఫలం పరమాత్మ దర్శనమే, అది వారి యొక్క భక్తి. పైగా మరొక మాట అంటున్నారు, యద్దర్శనే దృశిషు పక్ష్మకృతం శపంతి. వాళ్ళు బ్రహ్మదేవుని శపించేట, ఎందుకంటే ఆయన చూస్తూ ఉంటే రెప్పబడుతుంది. రెప్పపడడం అనేది మానవ లక్షణం, అంతే కదండి. ఆ రెప్పపాటు వియోగం కూడా తట్టుకోలేకపోయారండి వాళ్ళు కృష్ణునితో. కనుక ఈ రెప్పని సృష్టించిన బ్రహ్మగారిని ఒకసారి తిట్టుకున్నారు వాళ్ళు. పక్ష్మకృతం శపంతి, ఈ రెప్పలు ఎందుకు అడ్డం పెట్టావయ్యా అని, రెప్పలు అడ్డం పెట్టావయ్యా అని. ఈ ప్రేమ మనకు అర్థమవుతుందండి. అందుకే మహానుభావుడైనటువంటి వివేకానంద విదేశాల్లో మన యొక్క భారతీయ సంస్కృతి గురించి చెప్పిన మహానుభావుడు, ఆయన గట్టి మాట చెప్తాడు, విషయవాంఛల చుట్టూ ధనాల చుట్టూ పురుగుల్లా దేవుళ్ళాడుతున్న మీకు అతి పవిత్రమైన గోపికా ప్రేమ అర్థం కాదు అన్నాడండి. ఇది వివేకానంద మాట, నాకంటే గట్టిగా అన్నాడు ఆయన. ఆయన ఇంగ్లీష్లో గట్టిగా చడామడా తిట్టాడు. ఎవరి హృదయంలో శుద్ధత అనేది ఉంటుందో, పవిత్రత అనేది ఉంటుందో, వారికి మాత్రమే అర్థమవుతుంది గోపికా ప్రేమ. ఈ గోపికా ప్రేమలో రవంత లభించిన ధన్యులమే మనం, రవంత లభించిన ముక్తి పొందిపోతాం. అది అఖండమైన ప్రేమ, అవ్యాజమైన ప్రేమ, కృష్ణుని తప్ప మరి దేనిని కోరని ప్రేమ, కృష్ణునితో తాదాత్మ్యం చెందాలనే ప్రేమ, కృష్ణానుభవం కోసం తప్పించిపోయిన ప్రేమ, కృష్ణానుభవం. అందుకు వాళ్ళు అనుకుంటున్నారు, బృందావనం సఖి భువో వితనీతు కీర్తం యద్దేవకీశత పదాంబుజ లబ్ధ లక్ష్మి. బృందావనం కీర్తి పెరిగిపోయిందిట. ఎందువల్లంటే దేవకీశతుడు పాదం పెట్టడం చేత బృందావనం కీర్తి పెరిగిపోయింది. పైగా గానాన్ని చేస్తున్నప్పుడు వ్యోమయాన వనితా సహ సిద్ధేర్ విస్మితాస్తదుపధార్య లజ్జా కామమర్గణ సమర్పిత చిత్తా కస్మలం యయురపస్మృత విద్య. వ్యోమయాన వనితా, గగనంలో సంచరిస్తున్నటువంటి దేవతలు దేవతా స్త్రీలు అక్కడ ఆగిపోయి చూస్తూ వాళ్ళని వాళ్ళు మర్చిపోయి అక్కడ నిలబడిపోయారు. అంతేకాదు ఆ దివ్యమైనటువంటి వేణుగానాన్ని వింటూ పైన శర్వపరమేష్ఠి పురోగాహ, ఇంద్రుడు శివుడు బ్రహ్మదేవుడు మొదలైన వారు నిలబడిపోయారట. వీళ్ళందరూ సంగీతంలో విద్వాంసులండి. వీళ్ళు ఎందుకు నిలబడ్డారంటే ఈ దివ్యమైన సంగీతంలో మెలకువలు తెలుసుకుందామని నిలబడ్డారట. కొంతమంది గొప్ప సంగీత విద్వాంసులు కచేరీ చేస్తున్నప్పుడు సంగీతం నేర్చుకున్న వాళ్ళందరూ వెళతారు, ఎందుకంటే మెలకువలు తెలుసుకుందామని. అలాగే కృష్ణుడు ఇక్కడ వేణునాదం చేస్తూ ఉంటే దివ్యమైనటువంటి నాదోపాసకులందరూ కూడా ఆ గగనమండలంలో నిలబడి చూస్తూ ఉన్నారట, ఏవైనా నేర్చుకుందామా అని. వీళ్ళు నేర్చుకోవడానికి కూడా దాటిపోయిందిటండి అది, కనుక అందట్లేదు వీళ్ళకి. ఆ మాధుర్యానికి నమస్కారం చేస్తూ నిలబడుతున్నారు, ఎందుకంటే అందులో వినిపిస్తున్న నాదం మామూలు గాంధర్వం కాదు, బ్రహ్మ గాంధర్వ గీతంబు పరగ చేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి అని అంటున్నారు పోతన గారు. అందులో వినిపిస్తున్న నాదం బ్రహ్మ గాంధర్వం. ఈ మాట ఏమిటండి, మామూలుగా లోకంలో వినబడే సంగీతం వేరు, మనకి మనుష్య గంధర్వమే తెలియదు. మనుష్య గంధర్వం పైన దేవగంధర్వం అనుకుంటు ఉందిట, ఆ దేవగాంధర్వం నుంచి పుట్టినది సంగీతం, దాని నుంచి మనుష్య గంధర్వులు స్వీకరించారు, దాని నుంచి మన ఋషులు స్వీకరించి మనకిచ్చిన సంగీతమే మనకు తెలిసింది. కానీ ఈ దేవగాంధర్వానికి కూడా అతీతం బ్రహ్మగాంధర్వం. సృష్టి అంతటికీ మూలమై ప్రణవానికి కూడా మూలమైన నాదం, ఏ అవ్యక్త నాదం ఉన్నదో ఆ నాదమే ఇక్కడ స్వామి చేస్తున్న అనుసంధానం చేస్తున్న దివ్యనాదం. ఇది మాటకు కూడా అందదు. అందుకే ఈ దివ్య వేణునాదం గురించి మహానుభావుడు లీలాసుకులు వారు చెప్తూ, లోకానున్ముదయన్ శృతీన్ ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ పశూన్ వివసయన్ గోబృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్ వంశీనాద విజయతే వంశీనినాద శిశోహో ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాద శిశోహో.
ఈ శ్లోకంలో చాలా అద్భుతమైన వేణునాద తత్వాన్ని చెప్తున్నారండి. లోకాన్ ఉన్ముదయన్, లోకాలని మైమరిపింపజేస్తూ, శృతీన్ ముఖరయన్, వేదాలను రవళింపజేస్తూ, అంటే వేదాలకు కూడా మూలమైన నాదం ఇది కనుక వేదాలను రవళింపజేస్తూ, క్షోణీరుహాన్ హర్షయన్, స్వామి వేణునాదానికి అక్కడున్న వృక్షములు కూడా పల్లవించిపోయేట ఒక్కసారి అకాలంగా పల్లవించిపోయి అంటే చిగురించే కుసుమించే చిత్రం అందుకు క్షోణీరుహాన్ హర్షయన్. అందుకో గోపికంటుందండి భక్తుల బ్రజ సాహిత్యంలో ఒక గోపికంటుంది, మురహర రంధన సమయే మాకురు మురళీరవం మధురం నీరస మేధోరసతాం కృషానురప్యేతి కృషత్వం. కృష్ణ నువ్వు వేణునాదం చేస్తే చాలా బాగుంటుంది కానీ ఎక్కువ వేణునాదం చేసి మమ్మల్ని ఏడిపించకయ్యా, మేము అన్నీ మర్చిపోయిన దగ్గరికి వస్తున్నాం, ఇదంతా వేరే విషయం, మేము వంట వండుకుంటున్న సమయంలో మాత్రం వేణునాదం చేయకన్నట్టండి. ఎందుకంటే మేము ఆ ఎండుకట్టెలు పెడతాం, మంట వెలిగిస్తాం, నువ్వు వేణునాదం చేస్తావు, నీ వేణునాదానికి తాపాలన్నీ చల్లారిపోతాయి కనుక మంటలారిపోతాయి, నీ వేణునాదానికి మోడులు కూడా చిగురిస్తాయి, మేము పెట్టిన కర్రలన్నీ ఒక్కసారి పచ్చగా అయిపోయి చిగురించడం మొదలెడుతున్నాయి, ఇంకేం వంట వండుతామయ్యా అన్నట్టండి. ఎంత గొప్ప భావించండి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. అందుకే మురహర రంధన సమయే మాకురు మురళీరవం మధురం, ఎంత అద్భుతమైన భావాన్ని చెప్తున్నారు. అను కనుక క్షోణీరుహాన్ హర్షయన్, ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే పనికిరాని మౌడైన బీడైన దాన్ని కూడా పల్లవింపచేసి ప్రాణం పోసే శక్తి ఆ నాదానికి ఉన్నది, అంత ప్రాణశక్తి దానిలో ఉన్నది, అది గ్రహించవలసినది. ఇందులో ఏ అతిశయోక్తి లేదండి, ఏ ఎగ్జాజరేషన్స్ ఇందులో లేవు. గోపాన్ సంభ్రమయన్, శైలాన్ విద్రవయన్, కొండలు కరిగిపోతున్నాయట. పశువున్ వివసయన్, పశువులు పరవశించిపోతున్నాయటండి, ఆవులు మొదలైనవి కూడా మేతలు మర్చిపోతున్నాయి. చిట్ట చివరికి లేళ్ళు గుంపులు కట్టుకొచ్చేట అక్కడికి. ఏ విధంగా వచ్చాయంటే గుణగణార్న మనుగచ్చ హరిణ్యో గోపికా యవ విముక్త గృహాసాహ, గోపికలే అంటున్నారు ఈ లేళ్ళు చూడండి ఎలా వచ్చేసాయో. ఆ లేళ్ళు పచ్చికను తింటున్నవి కాస్త కృష్ణ వేణుగానం విని పచ్చిక నవలడం కూడా మర్చిపోయి నోట్లో పచ్చికతో పాటు అలా చూస్తూ ఉండిపోయేట బొమ్మ గీసినట్లుగా. అంతేకాదు ఒక పక్షి చెట్టు మీద కూర్చుని కళ్ళు మూసుకుని ఉందిటండి, ఏంటి కళ్ళు